సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి మనకి ఎఫ్సిఐ నుంచి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి భారీ సంఖ్యలో 5000 ప్లస్ ఉద్యోగాల భర్తీకి మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి మనం ఆలస్యం చేయకుండా కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగానే షార్ట్కట్లో ఈ వీడియోలో మీకు క్లియర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ సంబంధించి, జూనియర్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ మెకానిక్ సంబంధించి మొత్తానికి ఇలా టైప్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి ఒక 11 రకాల ఉద్యోగాలకు సంబంధించి, 9 అంటే 11 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ జోనల్ వైజ్గా వేకెన్సీ సార్, నార్త్ జోనల్లో 2388 ఇచ్చారు. తర్వాత సౌత్ జోన్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మనది కాబట్టి, 989. తర్వాత ఈస్ట్ జోన్లో 768. అన్ని జోన్ల వారికి అప్లై చేయొచ్చు, బట్ మనకు సౌత్ జోన్ అనేది తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా బెటర్. వెస్ట్ జోన్లో 713, తర్వాత నార్త్ ఈస్ట్ జోన్లో 185 కాళ్ళతో మొత్తానికి 5043 కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే పోస్టల్ అనుసరించి సబ్జెక్టులో డిగ్రీ, బీకామ్, బీఎస్సీ అగ్రికల్చర్ ఇలా విద్యా అర్హతలు కూడా ఒక 11-12 రకాల విద్యా అర్హతలు కూడా ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇన్ని రకాల విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళని మీరు స్క్రీన్లో చూడొచ్చు, లేదా నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా చూడొచ్చు. వీడియో కింద చాలా బ్రహ్మాండంగా లింక్ ద్వారా అవైలబుల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏజ్ పర్టికులర్ చూస్తే 25, 27, 28, 30 అంటే ఆ పోస్టులను బట్టి ఇలా ఏజ్లో లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, మిగతా రిజర్వేషన్ అభ్యర్థులకు అయితే ఒక 5 ఇయర్స్ వరకు గరిష్ట వయో పరిమితి ఉంటుంది. పే పర్టికులర్ చూస్తే ఇక్కడ 28,500 బేసిక్ సాలరీ అనేది ఉంటుంది. తర్వాత మనకి సెలక్షన్ అనేది పోస్టుల అనుసరించి ఫేజ్ 1 ఎగ్జామ్, ఫేజ్ 2 ఎగ్జామ్ అండ్ స్కిల్ టైప్ టెస్ట్, స్టెనో పోస్టులకు ఆధారంగా తుది సెలక్షన్ చేస్తారు. దరఖాస్తు కంప్లీట్గా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్ అభ్యర్థులకు ఫీ వచ్చేసి 500 రూపీస్, మిగతా రిజర్వేషన్ అభ్యర్థులకైతే 1 రూపాయి కూడా ఫీ మాత్రం లేదు. మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 6 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మాత్రం మనకు 5 అక్టోబర్న క్లోజ్ కాబోతుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు చాలా క్లియర్ఫుల్గా లింక్ ద్వారా లభ్యమవుతాయి. అయినప్పటికీ మీకు ఎటువంటి సందేహాలున్నా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అలాగే మీరు కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.